ఈ రోజు రేపా అని చెప్పి ఎదురు చూస్తున్న ఋతుపవనాలు రోజు రోజుకి ఆలస్యం అవుతున్నాయి గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇలాగే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జూన్ సెకండ్ వీక్లో ఉన్నాం ఇంకా ఋతుపవనాలు రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఆలస్యం జరుగుతుంది అంటే అయితే ఋతుపవనాల ఆలస్యం జరిగే కొద్ది కూడా టెంపరేచర్స్లో ఏమాత్రం మార్పు లేదు అంటే మనం చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో దాదాపు నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఈ రుతుపవనాలు ఆలస్యం కావడానికి రీజన్స్ ఏంటి అలాగే మన తెలంగాణకి ఎప్పుడు ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు వెదర్ డిపార్ట్మెంట్ నుండి మనం చెప్పండి తెలంగాణకి ఋతుపవనాలు ఎప్పుడు ఎంటర్ అవుతాయి ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం అయిపోయింది గతంలో ఇలా ఇలా ఎప్పుడైనా జరిగిందా మనకి ఋతుపవనాలు దాదాపుగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనకి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి ఇరవయో తారీఖున ఒక స్పెల్ వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత మనకి ఋతుపవనాలు మనకి చేరుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంతకుముందు మనకి రెండు వేల ఇరవైలో కూడా ఇరవై ఒకటో ఇరవై ఒకటి అంటే జూన్ ఇరవై ఒకటిన మనకి ఆన్సెట్ అవ్వడం అయితే జరిగింది అంటే అప్పుడు కూడా మనకి కేరళకి ఆన్సెట్ అనేది లేట్గా చేయడం జరిగింది దాంతోపాటుగా మనకి పది రోజుల తర్వాత ఇరవై ఒకటో తేదీన మనకి ఈ ఋతుపవనాలు ఆయన అనేది జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఇరవై ఇరవై ఒకటిలోనే మనకి తెలంగాణ రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రెసెంట్ అయితే ఆంధ్రలోనే ఆగిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని రోజులు అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేది ఎన్ని రోజులు సమయం పడవచ్చు దాదాపుగా మనకి బిపర్జాయి మనకి ఈరోజు ఉదయం క్రాస్ అవడం అయితే జరిగింది దీని తర్వాత అది కొంచెం ముందుగా రాజస్థానీ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తుంది ఈ సమయంలో ఏంటంటే దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఉత్తరాది నుంచి గాలులు వీస్తూ ఉంటాయి అంటే మనకి రావాల్సిన మాన్సూన్ కరెంట్ అనేది కొంచెం వీక్ అవుతుంది అనమాట ఒకసారి మనకి బిపర్జాయి పూర్తిగా మనకి వీక్ అయిన అయిపోయిన తర్వాత నుంచి తర్వాత నుంచి మనకి మాన్సూన్ కరెంట్ అనేది స్ట్రెంత్ అయ్యి మనకి పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై నుంచి మనకి దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం రాయలసీమ పంతొమ్మిదో తేదీకి చేరినప్పటికీ దక్షిణ కోస్తాంధ్ర పంతొమ్మిది ఇరవై తేదీలో చేరి మనకి తెలంగాణలో కూడా మనకి ఇరవై తేదీ కల్లా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ప్రజెంట్ చూసుకుంటే జూన్ సెకండ్ వీక్లో ఉన్నాం ఇంకా టెంపరేచర్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి అదిలాబాద్ ఇలాంటి డిస్ట్రిక్ట్ చూసుకుంటే నలభై ఒకటి డిగ్రీలు దాటి నమోదవుతుంది ఇది అంత ఎఫెక్ట్ కూడా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే మనకి కొంతగా విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది మామూలుగా వెస్టర్లీ వచ్చినప్పుడు ఇదే సమయంలో మనకి విండ్ అనేది వెస్టర్లీ విండ్ ఉంటే థండర్ స్టామ్ యాక్టివిటీ ఉండి మనకి టెంపరేచర్స్ అనేవి నార్మల్గా ఉంటాయి కానీ దీని యొక్క ప్రభావం నార్త్ వెస్టర్లీస్ నార్దర్లీస్ వస్తున్నాయి దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఉత్తరాది నుంచి వచ్చే పొడుగాలు అన్నీ మనం ఎదుగు వస్తూ ఉంటాయి దీనివల్ల మనకు ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే వచ్చే మూడు రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి ఈరోజు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ వచ్చే అవకాశం అవుతుంది ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే పూర్తిగా క్రాస్ అయిన తర్వాత నుంచి మన వైపుగా పూర్తిగా ఉత్తర ఉత్తర నార్దర్లీస్ నార్థర్లీస్ నార్త్ వెస్టర్లీస్ అనేవి వస్తూ ఉంటాయి దీని యొక్క ప్రభావం వల్ల మనకి తేమలేని వేడిగాలు వస్తూ ఉంటాయి దీనివల్ల మనకి ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో బాగా పెరిగే అవకాశం ఉంది అలాగే కోస్తాంధ్ర మీద ఉన్న ఒక హీట్ ట్రఫ్ కారణంగా కూడా మన ఈశాన్య తెలంగాణ జిల్లాలోని మనకి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది టెంపరేచర్స్ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే హీట్ వేవ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టెంపరేచర్స్ ఏ విధంగా నమోదయ్య ఉత్తర తెలంగాణ జిల్లాలోని మనకి నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత ఈశాన్య తెలంగాణ జిల్లాలో నుంచి కూడా నలభై రెండు నలభై మూడు మధ్య మరి దక్షిణ తెలంగాణ జిల్లాలోని నలభై డిగ్రీ నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే రెండు రోజులు కూడా ఓకే మొత్తానికైతే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది మొత్తానికి ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే దాదాపు నలభై మూడు డిగ్రీల వరకు కూడా చేరుకునే ఉన్నాయి అయితే తెలంగాణలో అయితే పూర్తిగా ఇరవై రెండు వరకు కూడా తెలంగాణ పూర్తిగా విస్తరించుకునే ఉన్నాయి నైరుతి రుత్తిపవనాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది విత్ కెమెరా పర్సన్ టీ శ్రీధర్తో నవ్య టీవీ నైన్ హైదరాబాద్